ఇక మిగతా విషయాలకు వస్తే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. కరీంనగర్ కు చెందిన న్యాయవాది శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. ఆయన సిట్ అధికారులు 8 గంటల పాటు విచారించారు. ఆ సమయంలో ఆయనపై సిట్ అధికారులు పలు కీలక ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. సింహయాజితో పరిచయం, విమాన టికెట్ బుకింగ్ వంటి అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. చాలా ప్రశ్నలకు శ్రీనివాస్ మౌనం దాల్చినట్లు తెలిసింది. కొన్ని ప్రశ్నలకు పొడిపొడిగా సమాధానాలు చెప్పగా మరికొన్నిటికి తెలియదని దాటివేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఇవాళ మరోసారి విచారణకు హాజరు కావాలని శ్రీనివాస్కు సిట్ సూచించింది. తమ దగ్గర ఉన్న ఆధారాలకు సమాధానం చెప్పాలని సిట్ సూచించింది. అందులో భాగంగానే మరోసారి విచారించనుంది. తన నుంచి కీలకమైన ఆధారాలు సేకరించనుంది. మరోవైపు విచారణలో న్యాయవాది శ్రీనివాస్ ఇచ్చిన సమాచారంతో సిట్ మరికొందరికి నోటీసులు జారీ చేయనుంది. ఈ కేసులో విచారణకు గైర్హాజరైన ముగ్గురి విషయంలో సిట్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 41 సిఆర్పిసి కింద నోటీసులు అందుకున్న వారు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలి. కానీ బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు హాజరు కాలేదు. ఈ కేసుతో సంబంధం లేకపోయినా నోటీసులు ఇస్తున్నారని బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకపోయినా తనకు నోటీసు ఇచ్చారని, దాన్ని కొట్టివేయాలని శ్రీనివాస్ వ్యక్తిగతంగా మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇక హైకోర్టు చెప్పిన తర్వాత కూడా గైర్హాజరవ్వడాన్ని అధికారులు తీవ్రంగానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుంటారా, లేదంటే మరోసారి లోతుగా విచారిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ముగ్గురు విచారణకు హాజరవుతారా అనేది సస్పెండ్గా మారింది. ఒకవేళ ముగ్గురిలో ఒక్కరు హాజరైనా ఈ కేసు మరింత సంచలనాత్మకంగా మారే అవకాశం ఉంది.